తెలంగాణ ఎన్నికల మహాసంగ్రామంలో భాగంగా అందకృష్ణ మాదిగా ఇటీవల కాలంలో మొన్న మోడీ ప్రధాని కలిసిన తర్వాత సభ అనంతరం ఒక్కసారిగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని స్వయంగా ఆయనే రంగంలో దిగిన పరిస్థితి సో ఆత్మీయుల మాదిగ సభా పేరు మీద ఈ రోజు జరుగుతున్న సభలకు ఇన మా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కల్వకుర్తి హాజరు సార్ ఏంటి సడన్ గా మీరు बीजेपी लाइन తీసుకున్నారు बीजेपी सभा అనంతరం కూడా మీరు మాదిగలందరూ ఖచ్చితంగా बीजेपी కే ఓటేయాలని నినాదాన్ని తీసుకొస్తున్నారు మీరు చూడండి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఒక మూడు దశాబ్దాల ఉద్యమం జరుగుతుంది మేము ఏ కులానికి ఏ వర్గానికి ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాం కానీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడం వల్ల దశాబ్దాలుగా మాదిగ జాతి పిల్లలు చదువుల్లో ఉద్యోగాల్లో వెనుకబడిపోయారు పరిస్కారం ఎస్సీ వర్గీకరణ ద్వారానే పరిస్కారం అని చెప్పి కమిషన్లని చెప్పినాయి కమిషన్ నివేదికలు అమలు చేయాల్సిన ప్రభుత్వాల్లో మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు 15 వాళ్ళే అధికారం ఉన్నారు ఈ సమస్య కేంద్ర పరిధిలోకి వెళ్ళింది కూడా అప్పుడే 2004 లోనే వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయింది 2004 2014 మధ్యలో కేంద్రాన్ని పరిపాలించింది దేశాన్ని పరిపాలించింది వాళ్ళే నేను వాళ్ళని కలిశాను మీరు వర్గీకరణ చేస్తామని చెప్తున్నారు తీర్మానాలు పెట్టారు మానిఫెస్టో పెట్టారు చేయండి అని చెప్పి చేయండి నేను మన్మోహన్ సింగ్ గారిని కలిశాను సోనియా గాంధీ గారిని కలిశాను రాహుల్ గాంధీ కలిశాను చేస్తాం చేస్తాం చేస్తామని 15 కలిసి చేయలేదు రెండోది ప్రతిపక్ష పార్టీ హోదాలో కనీసం పార్లమెంట్లో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించండి అని కోరుకుంటూ వచ్చాము వాళ్ళు ప్రస్తావించలేదు కనీసం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖన రాయండి మాకు మద్దతు గాని చెప్పడం జరిగింది లేఖ కూడా రాయలేదు వర్గీకరణ ద్వారానే మా జాతికి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడలేదు ఒక లేఖ రాయమంటే వాళ్ళు రాయలేదు వాళ్ళ వల్ల మాకు ఏం జరుగుతుందిగా మేలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మామూలుగా నట్టేట ముంచినట్టుగానే మోసం చేసినట్టుగానే మేము స్పష్టంగా భావించుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మేము పిలుపునివ్వడానికి మొదటి కారణం అది రెండోది మీ అందరు తెలుసు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పాటు జరుగుతున్న సమయంలో ముందుకెళ్తున్న సమయంలో కేసీఆర్ దీక్ష చేస్తున్న సమయంలో మేమే అండగున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు చెప్పాను కదా అన్నిట్లో మాదిగలు ముందట ఉన్నారు అన్నిట్లో తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముందట ఉన్నారు కానీ కేసీఆర్ గవర్నమెంట్లోనే మాదిగలు లేరు కదా వర్గీకరణ గురించి అఖిలపక్షం తీసుకెళ్తామన్నది అసెంబ్లీలో కేసీఆరే కదా రెండోళ్ళ పోతున్న కేసీఆర్ గారు ఆరేండు దాటిపోయినా పోలేదు కదా ఎందుకు పోలేదని అడిగితే రెండు సార్లు గట్టిగా మేము అడిగినందుకు రెండు సార్లు మమ్మల్ని జైల్లో పెట్టిండు కదా జైల్లో పెట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తే అవును నేను అరెస్ట్ చేశాను అని చేశాను భవిష్యత్తులో కూడా అని చేస్తాను 100% చెప్పాను కదా అంటే మమ్మల్ని మోసం చేసింది దగా చేసిండు అని చేసే ప్రయత్నం చేసిండు కనీసం తన మంత్రివర్గంలో ఒక మాదిగకు చోటు లేకుండా చేసిండు అంటే కేసీఆర్ పాలనలో మాకు ఇతర ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎక్కువ దగా అణచివేత ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది మరి కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసిందని రుజువైతున్నప్పుడు కేసీఆర్ మమ్మల్ని అణచివేస్తున్నాడని కూడా అర్థమవుతున్నప్పుడు మాకు అండదండలు అందించింది ఎవరు మాకు ధైర్యం చెప్పడానికి వచ్చింది ఎవరు మమ్మల్ని అక్కున చేర్చుకునేది ఎవరు పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కదా మీరు దేశంలో ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఏదన్నా దేశంలో వేలాది కులాలు ఉన్న ఈ సమాజంలో ఏ ఒక్క కులానికి మీటింగ్ వెళ్ళినట్టుగా చరిత్ర అనుకున్నదా ఎవరికి లేదు ప్లీజ్ ప్లీజ్ ఇక్కడనే ఉన్నది కదా మరి ఆయనే వచ్చే మాకు అండగుంటా అన్నాడు ఆయనే సమస్య పరిష్కరిస్తానన్నాడు అదే వర్గీకరణ చేస్తా అన్నాడు దాంతోపాటు నేను తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు నేను అట్టడుగు వర్గాల మనిషిని మాదిగల కోసం ఉద్యమం చేస్తున్నాను వర్గీకరణ జరిగితే మాదిగ పిల్లలు బాగుపడతారు నేను నా బీసీ సమాజానికి నేను సేవ లాసిని వెలమలో రెడ్లో పరిపాలించడం కంటే నా బీసీలు పరిపాలించాలని నేను కోరుకుంటాను మరి బీసీ ముఖ్యమంత్రి అంటున్నది నరేంద్ర మోడీ గారే కాబట్టి ఈ రెండు అంశాలు నన్ను ప్రభావితం చేస్తున్నాయి మాదిగల భవిష్యత్తు కోసం నా బీసీ సోదరులు పరిపాలించాలనే లక్ష్యం కోసమే ఈరోజు నిర్ణయం తీసుకొని నా తమ్ముడు కోసం వచ్చాను నిజంగా చెప్తున్నా తెలంగాణలో నేను ఎన్ని దిక్కులో తిరుగుతున్నా కూడా ఆత్మసాక్షి చెప్తున్నా నేను తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రచారం కోసం నేను తిరుగుతున్నా నేను తిరుగుతున్నా కానీ ఎంత తిరిగినా కూడా నాకు మనసంతా నా తమ్ముడు ఆచారం మీదనే ఉన్నది ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ గడ్డ మీద ఒకే పార్టీ నమ్ముకొని పార్టీ ప్రభావం బలంగా లేని రోజుల నుంచి పార్టీ ఉనికిని బలంగా చాటే రోజులకు వచ్చిన తర్వాత కూడా ఒక 70 ఓట్లతోటి దుర్మార్గంగా కొంతమందిని ఓడించిన సమయంలో కూడా అదే పార్టీ అదే కండువ అదే జెండా అదే ఆశయం కదా నిజంగా వేరే వేరే వాళ్ళు చూస్తే అప్పటికే మారిపోతుంటారు తమ్ముడు ఈసారి గెలవాలని
నేను చేస్తూ ఎక్కడికి వెళ్లి ప్రచారం చేసినా కూడా నా మనసు తృప్తి కొంత ఉంటది. ప్రచారం చేస్తున్నా నరేంద్ర మోడీ గారు మాకు చైతన్యం అన్నాడు కాబట్టి ఆయన కండవడం మా బాధ్యత అనుకుంటున్నా. కానీ నా మనసంతా తమ్ముడి దగ్గరనే ఉన్నది. తమ్ముడు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాలని చెప్పి ఎంఆర్పిస్ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. మీరు సభలో అంటే మీరు ఒక మాట చెప్పారు, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఏ కుల సభకి హాజరు కాని చరిత్ర లేదు, కానీ ఆ క్రెడిట్ కృష్ణమాదికి దక్కింది. కానీ అదే టైంలో కృష్ణమాదిగ ఎప్పుడు ఎమోషనల్ మూమెంట్ ఇవ్వని, ఎప్పుడు ఎమోషనల్ కానీ కృష్ణమాదిగ ఎందుకు ఆ రోజు అంత ఎమోషనల్ అవ్వాల్సిన పరిస్థితి కాదు. మాదిగల మీటింగ్కు నేను రప్పించుకోవడం నా క్రెడిట్ కాదు, అత్యంత వెనుకబడ్డ ఒక మాదిగల మీటింగ్ ప్రధానమంత్రి రావడం ఆయన గొప్ప మనసు. నేను ఆయన గొప్ప మనసుకు మొదటి స్థానం ఇస్తున్నా. ఓకే, రెండోది ఎమోషనల్ కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు తమ్ముడు 5 సార్లు పోర్ట్ చేయడం అంటే దాదాపు 2 దశాబ్దాలు పైగా ఒక పార్టీని నమ్ముకున్నాడు కదా. అట్లనే ఎంఆర్పిఎస్ 94లో ఏర్పడితే ఇప్పుడు మళ్ళీ 2014 రాబోతుంది, దాదాపు 30 ఏళ్ళు కదా. ఈ 30 ఏళ్ళు ఒక లక్ష్యం కోసం ఈ కండువ మారకుండా కదా, ఎజెండా మారకుండా పోరాటం జరుగుతున్న కాలంలో ఎన్నో నిందలు, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నోసార్లు జైళ్ళు, ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక కులం పేరు చెప్పుకొని సిగ్గుపడే పరిస్థితి నుంచి ఒక కులం తలెత్తుకొని తిరగడానికి జరిగే ప్రయత్నంలో 30 ఏళ్ళు గడిచిపోయింది. అవన్నీ ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు పక్కనే ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అది ఊహించని కల కదా. కాబట్టి మా భారమంతా ఆయన మీద పడ్డట్టుగా, అన్న మా బతుకులు ఇట్లా ఉన్నాయి, నువ్వే మమ్మల్ని మాకు న్యాయం చేయాలని చెప్పినప్పుడు కొంత గతమంతా గుర్తుకొచ్చి, 30 ఏళ్ళ ఉద్యమ చరిత్ర నేపథ్యం అంతా గుర్తుకొచ్చి కొంత ఆవేదన గురి కావడం వల్ల కొంత కళ్ళనీళ్ళు రావడం జరిగింది. అది సహజమే కదా. కానీ వర్గీకరణ మీరు అనుకున్నట్టు మోడీ వల్ల సాధ్యమవుతుందా, మీరు సాధిస్తారా? ఎందుకంటే ఇప్పుడు కూడా కమిటీ వేశారు, తప్పితే వర్గీకరణ చేస్తాననే ఒక ఇది ఆయన దగ్గర నుంచి హామీ రాలేదు. నేను కాంగ్రెస్ వాళ్ళని కంటే, బీఆర్ఎస్ వాళ్ళని కంటే వాళ్ళను నమ్మాలంటే నమ్మిన రోజులు కూడా ఉన్నాయి, కానీ 10-20 శాతమే. కానీ నరేంద్ర మోడీ గారిని నేను 1000 శాతం నమ్ముతా 100కు. ఎందుకు నమ్ముతానంటే మనం ఆయన మొత్తం పరిపాలన చూస్తున్నాం మనం కదా. ఒకసారి ఆయన మనసుకి ఇది పరిష్కారం కావాలని ఆలోచిస్తే అడ్డంకులు ఎన్నన్నా రాని, ప్రత్యర్థులు ఏమన్నా రానియండి, ఎంత ఒత్తిడి రానియండి, ఆయన అనుకున్న పని చేసి పారేస్తాడు. లోక్సభలో రాజ్యసభలో ఆ సంపూర్ణ మెజారిటీ ఉన్నది. మనం అనుకున్నామా ఆర్టికల్ 370 రద్దు చేస్తానని మనం అనుకున్నామా? కానీ పార్టీ ఆశయం ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఏది బీజేపీ ఆశయం కాబట్టి ఎన్నో అడ్డంకులు ఎదురన్నా కూడా రద్దు చేశారు కదా. ఈడబ్ల్యూఎస్సీ బిల్లు వస్తుందని మనం అనుకున్నామా? మరి ఎంతోమంది కాలంలో పరిపాలన జరిగింది, ఎవరు చేయలేదు కదా, ఆయన చేశాడు కదా. అంతేందుకు మహిళా బిల్లు అనేది ఇప్పుడు ఆర్థిక అంశంలో వాట కావచ్చు, రాజకీయ అంశంలో వాట కావచ్చు. ఆనాడు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? అంబేద్కర్ కదా, అంటే మహిళల కోసం ప్రవేశపెట్టారు. నెహ్రూ కాలం నుంచి మొదలుకొంటే మొన్నటి మన్మోహన్ సింగ్ కాలం వరకు 7 దశాబ్దాలు గడిచినాయి కదా. మరి 7 దశాబ్దాలు గడిచిపోయిన ఆ సమస్య పరిష్కారం మార్గం మళ్ళీ ఎవరి చేతిలో పడ్డది అంటే నరేంద్ర మోడీ గారు చేశారు కదా. అంటే నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు పాస్ చేయడం అంటే ఎవరు ఆశయం నెరవేర్చినట్టు? అంబేద్కర్ ఆశయం కదా. అంబేద్కరు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడితే వీగిపోయింది. అంటే అంబేద్కర్ ఆశయాన్ని ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ చేసింది ఎవరంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు. అంటే సమస్యలు పరిష్కరించదలుచుకుంటే సవాళ్ళని ఎదుర్కొని సమస్యలు పరిష్కరించుకునే శక్తి, దమ్ము, గట్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బీసీ ముఖ్యమంత్రి ప్రస్తావన ఇప్పుడు దాకా మీరు చరిత్ర అంతా కూడా చెప్తూ ఉన్నారు, కానీ బీసీ ముఖ్యమంత్రి ప్రస్తావనలోకి వచ్చేసరికి కొన్ని ఇష్యూస్ మీకు అడ్డంకులు రావట్లేదా? ఏమి అడ్డంకులు చెప్పండి, అడ్డంకులు ఏంటి అంటే బేసిక్గా జనాలు మాట్లాడేది కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల దగ్గర నుంచి వచ్చే వ్యవహారం కావచ్చు. ఇప్పటికే మీరు బీజేపీతో కలిసిపోయారని వస్తున్న వార్తల్లో కొన్ని మీకు వ్యతిరేక శక్తులు అన్నీ కూడా మీ మీద ప్రచారం చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక విషయం మనం గమనించండి, ఒక అంశం మీద ముందుకెళ్తున్నప్పుడు 100కు 100% అందరు సమాజంలో అర్థం చేసుకుంటారా? కానీ మనం పట్టుకున్న అంశం న్యాయమా కాదా అది కదా మనం తెలుసుకోవాల్సింది కదా. ఇప్పుడు చెప్పాను 56 మొదలుకొని 2023 వరకు 67 ఏళ్ళ చరిత్రలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు కదా. 1% లేని వాళ్ళు అయినరు, 2% ఉన్న వాళ్ళు అయినరు, 3% ఉన్న వాళ్ళు అయినరు, 50% నాన్న బీసీ సమాజం ఒక్కసారి కాలేదు కదా. మరి ఒక్కసారి బీసీ ప్రధానమంత్రి వచ్చి నేను బీసీ చేస్తానంటే నేను అలాంటి దళిత సమాజంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచించాలి? నేను అగ్రకులాల వాళ్ళు పరిపాలించడం కంటే వాళ్ళ పరిపాలన చూసాం కాబట్టి నా బలహీన వర్గాలు రావాలని నేలంటే వాళ్ళు కోరుకుంటారు కదా, కోరుకోవడం ధర్మం కదా అంటున్నా నేను. అంతేందుకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రి కొండలక్ష్మణ్ బాపూజీ కావాలని చెప్పి నేను వ్యాసం రాశాను. ఎందుకు ఆయనకు చరిత్ర ఉన్నది, ఆయన 69లో తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి ఆ తర్వాత ఏ పదవులు ఆశించలేదు.
మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలమైన బతికిండు బతికినప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చా దళితుడు కాదు ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన ఎవరు మరి బీసీ పద్మశాలే అంటే న్యాయం వైపు ఇప్పుడు నిలబడాలి ఎవరు ఏమనుకుంటారని కాదు న్యాయమా కాదా తెలుసు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావడం అవసరమా లేదా అవును మార్పు కావాలని అంటున్నాం మార్పు అంటే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి రెండు మూడోసారి ముఖ్యమంత్రి అయితే మార్పు కోరుకున్నట్ట లేదా కాంగ్రెస్ ని గెలిపితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అది మార్పు కోరుకున్నట్ట మొదటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నీలం సింగ్ రెడ్డి కాదా చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాదా మధ్యలో ఎంతమంది రెడ్లు ముఖ్యమంత్రి కాలేదా మరి మార్పు కోరుకున్నట్టు అవుతుందా మార్పు కోరుకోవడం అంటే అర్థం ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి కావడం మార్పు కోరుకోవడం నేను మార్పు కోరుతున్నా ఒక దళితుడిగా బీసీ ముఖ్యమంత్రి కోరుతున్నా ముఖ్యంగా నా తమ్ముడైన ఆచార్యని 100% గెలిపించాలని చిత్తశుద్ధితో ఉన్నా నా వంతు పాత్ర పోషిస్తా సార్ ఫైనల్ గా అంటే బీజేపీకి సంబంధించిన అంటే ఎస్సీ మాదిగలు మాత్రమే బీజేపీకి సపోర్ట్ చేయాలా మీరు అన్ని పార్టీలు అంటే కృష్ణ మాదిగను చాలా మంది అభిమానిస్తారు అన్ని కులాల వారు మరి వాళ్ళందరి మద్దతు కూడా మీరు బీజేపీకి ఇవ్వాలని కోరుకుంటారా నేను ఇప్పుడు అన్నాను కదా ఇప్పుడు ఏమన్నా అన్నా एससी वर्गीकरण जरूते मादिग उपकुला मेल जो काबी एससी वर्गीकरण प्रधानमंत्री गारु चेस्तन्नारु मादिग उपकुला प्रजलारा मोसम कांग्रेस को मन दगा बीआरएस को ओटेदान चपे नी वर्गीकरण कोसम मादिगल कृष्ण पिलुपु का बीसी मुख्यमंत्री चयने अन्नी वर्ग अंडदंडल अंदिंचाले कदा अन्नी वर्गाल्लो उंडबट्टि प्रजास्वामिकतलु उंडदु कदा अंदुके नेनु एमन्ना मनं एमन्ना अनुकोनियंडि करडु कट्टिन ए पार्टी कार्यकर्तलु गावालिकि वेसुकुंटारु ओडिना गेलिचिना कानी न्यूट्रल पर्सन्स 15-20% उंटारु न्यूट्रल पर्सनस न्यायमा का आलोचे अन्न गेलो न्यूट्रल पर्सन यायमे अखंड मेजरों गेलो ओके रेडोदी न्यूट्रल पर्सन निजमे उम्मीद आंध्रप्रदेश एर्पड़ का इप्ड वरकू एवरों बीसी कॉलेदन अन्नी वर्ग मेधावल आलोची बीजेपी को ओटे बीसी मुख्यमंत्री अवता अरवे कल आर रोज नेरवेबो एग्जापल इवा एनो तारीख इरवे नागू एन कल जगे मुफ तारीख ना अंदर कल बीसी मुख्यमंत्री कोसम बीजेपी को ओटेसा मूडो तारीख रिजल्ट रावे नागो तारीख मुख्यमंत्री अवता बीसी मुख्यमंत्री अवता अरे अरवे कल पद रोज नेरवे बोली पद रोज नेरवे आर रोज निर्णय दीवला नैन नी कपील चुनाव बीसी मुख्यमंत्री कावे फैनल निजाने बीजेपी की मदत सोदर मदत चपना मादिगल्लू अन्नी राजकीय पार्टी उन्टर सहजा प्रति कुल में अन्नी पार्टी उठर का मादिगल चूस्टी एससी वर्गीकरण जो लेदने अंश अंदर चर्च जो मोन प्रधानमंत्री गौरव नरेंद्र मोदी गार वच्चिनप्पुडु मादिगल विश्व रूप प्रपंचमे चूसी आवेदन चूसी आय ओदारपी चूसी एवरदे మా ఆవేదన చూసింది ప్రపంచం మేము ఆవేదన చెందుంటే ఓదార్పు చేసింది కూడా ప్రపంచం చూసింది నిజమే కదా 30 ఏళ్ల మా పోరాటానికి ఒక పెద్ద ఆయన వచ్చి పరిస్కారం చూపెట్టబోతున్నాడు కదా అన్న కళ్ళనీళ్లు దూర్చుంటే ఆయన కళ్ళనీళ్లు దూర్చగలిగాడు కదా కదా ఆయనను ఓదార్చిండు కదా నేను ఉన్నాను చెప్పగలిగాను కదా అంత పెద్ద ప్రధానమంత్రి గారు వచ్చి ఓదార్చినప్పుడు ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది కదా అని చెప్పి మాదిగల్లో అన్ని పార్టీలు ఉన్న మాదిగల్లో కూడా చర్చ జరుగుతుంది ఆ చర్చ సానుకూలంగా ఉంటది ఆటోమేటిక్ ఆ చర్చ బీజేపీకి ఓటేయడానికి దారితీస్తుంది బీజేపీ భవిష్యత్తు ఆల్ ది బెస్ట్ సార్ థాంక్యూ సో మచ్ నేను యువ శక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చారంట కదా మీకు వచ్చిందా అందులో డౌటే లేదు ఆడ బర్రెన్ గడుగుతున్నాడు చూడు ఆడ ఎంటెక్ అగో ఆయనకాల గొర్రెని తీసుకోతున్నాడు చూడు వాడు ఎంఏ జోకా మా బతుకులే జోకలాయ్ జాబులు లేవు కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గర నుండి పేపర్ లీకులు చేస్తున్నారు మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు నో జాబ్ నో హోప్ హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తాం బీజేపీ జెండా సకల జనులకు అండా